Hi friends, welcome to Havisa Food. ఈ రోజు నేను మీకు దొండకాయ ఆవకాయ చేసి చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. దొండకాయ ఆవకాయ మీరు మీ ఇంట్లో తయారు చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొండకాయలు 20, పచ్చిమిర్చి 10. వీటిని కడిగిన తర్వాత క్లాత్ తో తడి లేకుండా తుడిచి చూపించిన విధంగా పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని ఒక క్లాత్ పైన 1-2 అవర్స్ ఆరబెట్టాలి. తడి లేకుండా ముక్కలు పొడిగా ఉంటే ఆవకాయ నిలవ ఉంటుంది. కారం 1 కప్, ఆయిల్ 250 ml, నిమ్మకాయ రసం 4 నిమ్మకాయల నుండి తీసినది, పసుపు 1/2 టీస్పూన్, మెంతులు 3 టీస్పూన్స్, అల్లం 1 ఇంచ్ ముక్కని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా, జీలకర్ర 2 టీస్పూన్స్, ఆవాలు 4 టీస్పూన్స్, దంచిన వెల్లుల్లి రేకలు 20. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 3 టీస్పూన్స్ మెంతులు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కదుపుకుంటూ వేగనివ్వాలి. మెంతులు కొద్దిగా వేగి మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిన వెంటనే 2 టీస్పూన్స్ జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. మెంతులు జీలకర్ర వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. మెంతులు జీలకర్రతో పాటు 4 టీస్పూన్స్ ఆవాలు కూడా వేసుకుని మిక్సర్ జార్లో పౌడర్ చేసుకోవాలి. మెంతులు జీలకర్ర ఆవాలు పౌడర్ ఇలా రెడీ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఆవకాయ కలుపుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, దంచిన వెల్లుల్లి రేకలు, అల్లం ముక్కలు, పసుపు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న పౌడర్, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అందులో నిమ్మరసం కూడా వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్ స్టెప్, 250 ml ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దొండకాయ ఆవకాయని చేసుకున్న రోజు తినకుండా 2 రోజులు ఆగి తింటే ఆవకాయ బాగా ఊరి ఉప్పు, కారం, నిమ్మరసం ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఆవకాయని 2 డేస్ బయట ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు నిలవ ఉంటుంది. దొండకాయ ఆవకాయ తయారైపోయింది. ఇది వేడివేడి రైస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.